वेलकम टू टीआरनाइन टीवी नेनु शिल्पा श्रीकालहस्ती बीजेपी राष्ट्र कार्यदर्शी कोला आनंद कुमार विलेकर्ल समावेशं निर्वहिंचारु। శ్రీకాళహస్తిలోని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ కార్యాలయమందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు। మన జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ గారి 150వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ గాంధీ గారి సిద్ధాంతాలను ఆదర్శాలను ఈనాటి దేశ ప్రజల దృష్టికి తీసుకువచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా చేపట్టిన గాంధీజీ సంకల్ప యాత్ర 17వ తేదీ ఉదయం శ్రీకాళహస్తిలోని గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ విగ్రహం నుండి గాంధీజీ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు। గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ ఆశ నెరవేరే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ ఆశయాన్ని నెరవేర్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు। 150 జయంతి సందర్భంగా ఈ మాసం అక్టోబర్ 2 ఆయన జయంతి 150 సంవత్సరాలు దేశమంతా కూడా ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు గాంధీ సంకల్ప యాత్ర ఈ మాసం అంటే 15 నుంచి ఈ రోజు నుంచి మరి అదే విధంగా ఈ జిల్లాలో 17వ తారీఖు ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు అన్ని ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి మొట్టమొదటిసారిగా మన గాలిగోపురం దగ్గర ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఈ యొక్క పాదయాత్రని గాంధీ సంకల్ప యాత్రని ప్రారంభించడం జరుగుతోంది। గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ యొక్క యాత్రను ప్రారంభిస్తాము। ఈ యాత్ర 15 రోజుల పాటు చిత్తూరు జిల్లాల అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటన జరుగుతుంది। రాష్ట్ర కార్యదర్శి మిత్రుడు బనప్రకాష్ రెడ్డి ఈ యొక్క యాత్రలో ముఖ్యుడిగా ఉంటాడు। యాత్రను ప్రారంభించే విధంగా మేము కూడా శ్రీకాళహస్తి జిల్లా మొత్తం ఉంటాము। మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి దేశ ప్రధానులు గాని ఎవ్వరు కూడా ఎప్పుడు అక్టోబర్ 2 గాంధీ మహాత్ములకి ఫోటో పెట్టి నివాళ జోహార్లు చెప్పడం ఈ కార్యక్రమాలు చేశారు తప్ప మరి ఆయన ఆశయాలు ఏమొతే ఈ దేశం కోసం కలలు కన్నారు ఏ రకంగా ఈ భారతదేశం ఉండాలని ఆశించారు అవన్నీ కూడా ఈ రోజు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే ఈ దేశమంతా కూడా పరిశుభ్రంగా ఉండాలా స్వచ్ఛంగా ఉండాలా మన ప్రాంతాలే కాదు మనం కూడా స్వచ్ఛమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని చెప్పి దాని కొన్ని గంటల సేపు ఆ తీరం ఒడ్డున మనం చూసే మన కళ్ళారా ప్లాస్టిక్ గాని సిగరెట్ పీకలు గాని మందు బాటిల్స్ కూడా ఆయన చేత్తో ఎట్టడం జరిగింది। చెత్త కనీసం గ్లవ్ కూడా వేసుకోకుండా మరి ఇలాంటి ప్రధానమంత్రి దేశానికి ఆదర్శంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆయన గురించి మాట్లాడాలన్నా విమర్శించాలన్నా ఎవరొక్కరు కూడా అర్హత లేదు ఎందుకంటే ఎప్పుడు శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ 100% ఫలితాలు ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్ సార్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910।